అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం కొమ్మూరి వేణుగోపాలరావు గారు రాసిన మేడలో నీడలు అనే ఒక నవల విందాం. నాలుగు రోడ్లు కలిసే చోటుకు కొంచెం ఎడంగా ఒక దేవాలయం ఉంది. అది వేణుగోపాల స్వామి దేవాలయం. ఆలయానికి సమీపంలో ఒక పెద్ద మేడ ఉంది. ఆ సందులోకెల్లా అదే పెద్ద మేడ. మేడ యజమాని విశ్వనాథరావు గారు పైన కిటికీ దగ్గర నిలబడి ఉదయం 8 గంటల వేళ బయటికి చూస్తున్నారు. ఆ సందు పొడుగున ఎదురుగా ఆక్రమించుకుని ఉన్న పెద్ద చెరువులోని నీళ్లు సూర్యకాంతికి మిలమిలా మెరుస్తున్నాయి. ఆ నీరెండకు తలతలలాడుతున్న గుడిగోపురం బంగారు కాంతుల నీడ ఎదురుగుండా మెరిసే నీటిలో అందంగా కదలాడుతోంది. కాకినాడ పట్టణంలోని అందం ఇదే. ఎక్కడికక్కడ ప్రశాంతత, స్తబ్దత, కొద్దో గొప్ప ప్రకృతి సౌందర్యం. ఆ రమణీయకతను అనుభవిస్తూ ముగ్ధుడవుతున్నారు విశ్వనాథరావు గారు. కొద్ది రోజులుగా గుళ్ళో బాజాలు జరుగుతున్నాయి. అందుకని ఆలయంలో హడావిడితో వచ్చేపోయే జనంతో ఆ ప్రాంతమంతా సందడిగా ఉంటోంది. రోజు ఒక పెద్ద మనిషి అయిన ఖర్చునంతా భరిస్తూ ఉంటాడు. పులిహోర, చక్రపొంగలి ఆ చుట్టుపక్కల ఇళ్లన్నింటికీ పంచిపెట్టబడుతూ ఉంటాయి. అయితే ఈరోజు పొద్దున్నే గుడి పూజారి వచ్చి మరునాడు అంతూ తమదే అని విశ్వనాథరావు గారికి చెప్పి వెళ్లారు. ఇక ఆయన సిగరెట్టు కాలుస్తూ ఆలోచించసాగాడు. ఇంతలో వెనక నుండి ఏమండి అన్న పిలుపు సన్నగా వినవచ్చింది. ఆయన తాపీగా పొగ వదిలి ఏమిటి అన్నాడు వెనక్కి తిరగకుండానే. అబ్బాయి ఇవాళ కూడా రానట్లేనా అడిగింది లలితమ్మగారు. అలాగే కనపడుతోంది, వెళ్లినవాడు ఇంతవరకు ఉత్తరమూ రాయలేదు, ట్రైన్ టైం కూడా అయినట్లుంది అన్నాడు ఆయన. వెనక నుండి ఒక నిట్టూర్పు వినపడింది. ఆయన వెనక్కి తిరిగి భార్యకేసి విస్మయంగా చూస్తూ లలిత ఎందుకే ఈ దిగులు అన్నాడు. అబ్బే ఏమీ లేదండి అని లలితమ్మగారు తప్పించుకోజూసింది. నాకు తెలుసులేవే అన్నాడు విశ్వనాథం గారు. సానునయంగా భార్య దగ్గరికి వచ్చారు. ఆవిడ తలవంచుకుని బాధగా ఆలోచిస్తోంది. లలిత అన్నాడు ప్రేమగా. ఆమె తల ఎత్తి చూసింది. వెనకటి రోజులే బాగున్నాయనిపిస్తుంది నాకు అన్నాడు. లలితమ్మగారు ఒక్కసారి గతంలోకి పోయింది. బాగున్నాయా అవి నిజంగానా లేక ఏదో ఆత్మవంచన? ఎప్పటికప్పుడు ఇలా అనుకోవడం భ్రమ కాదా? ఏం చూసింది తాను గతంలో అని ఆలోచిస్తూ ఉండగానే విశ్వనాథంగారు ఏమిటి ఆలోచిస్తున్నావు అన్నారు. లలితమ్మగారు చప్పున తేరుకుని అదే మన రామం గురించి అన్నది. ప్రపంచంలోని గొప్ప సత్యాలలో ఒకటి ఏమిటంటే బాంధవ్యంలోని రాగద్వేషాలు. ఇటీవల కొన్ని రోజులుగా పెద్ద కొడుకు రామానికి తల్లిదండ్రులకి మధ్య మనఃక్లేశం లాంటిది వచ్చి పడింది. బాధపడుతూనే అహంభావ ప్రదర్శనం చేయడం మానవ నైజం. అలాగే ఇక్కడ కూడా జరుగుతోంది. రామానికి 25 ఏళ్ల వయస్సుంటుంది. చూడ్డానికి ముచ్చటగా ఉండే రూపం అతనిది. అతను చిన్నప్పటినుండి కొంచెం స్వేచ్ఛా ప్రవృత్తితోనే పెరుగుతూ వచ్చాడు. కాని అతని స్వేచ్ఛా ప్రవృత్తి బయటకు విచ్చలవిడిగా కనిపించేది కాదు. అందువలన తల్లిదండ్రులు అది హర్షించడమా లేక హర్షించకపోవడమా అన్న ప్రశ్న ఎప్పుడూ రాలేదు. అతను ముఖాముఖి అంతవరకు తల్లిదండ్రుల్ని ఎప్పుడూ ఎదిరించలేదు. అసలు తండ్రి ముఖం ఎదుట సాధారణంగా కనిపించేవాడు కూడా కాదు. ఆయన గదిలోకి వస్తే తను వేరే గదిలోకి వస్తూ ఉండేవాడు. ఇంటర్మీడియట్ బీఏ చదివే రోజుల్లో కూడా తనకు కావలసిన డబ్బు తల్లిని చాటుగా మాటుగా అడిగి తీసుకోవడమే కాని తనకిది కావాలని తండ్రిని ఎప్పుడూ అడిగి ఎరగడు. అతను ఇంటర్ పాస్ అయిన రోజుల్లోనే వచ్చిపడిందంతా సమస్య. కుమారుణ్ణి ఇంజనీరింగ్ చదివించాలని ఉబలాటపడ్డాడు ఆయన. రామానికది ఇష్టం లేదు. అతని బాల్యంలో అతనికి డాక్టర్ చదవాలని ఉండేది. కాని ముందు వెనకలు ఆలోచన లేకుండా లెక్కల గ్రూపు తీసుకోవడం వలన ఆ అవకాశం లేకుండా పోయింది. రామం పెద్ద కొడుకు కావడం చేత అతని మీద ఎన్నో ఆశలు నిర్మించుకోవడం వాళ్లకు సహజం. తన పుత్రుడు పెద్ద ఇంజనీరు, ఐఏఎస్ ఆఫీసరు కావాలని ఆయన కలలు కన్నాడు. కాని లెక్కలంటే ఆసక్తి లేని రామం యాంత్రికంగా చదివేసరికి అతనికి క్లాసు రాలేదు. దాంతో అతని చదువు పెద్ద సమస్య అయి కూర్చుంది. తనకంటే పెద్దవాడు కావాలని ఆశపడిన విశ్వనాథం గారు రామానికి బీఏ తప్ప మరో గత్యంతరం లేకపోయేసరికి అతని భవిష్యత్తును గురించి బెంగపడ్డారు. అనుకున్నది నెరవేరకపోయేసరికి అది తాత్కాలికమైన కోపంగా, చిరాకుగా పరిణమించింది. పరోక్షంగానూ బహిరంగంగానూ ఆయన కొడుకు మీద విసుక్కోసాగాడు. అందుకని రామం ఆయన కళ్ళ ఎదుట పడడం పూర్తిగా మానేశాడు. సహజంగా ఇంట్లోని ఇతర వ్యక్తులతో కూడా అతను ఎక్కువ మాట్లాడు. చెల్లెలు ఆశ అంటే మాత్రం అతనికి ఎంతో ప్రాణం.
ఆమెతోనే ఎప్పుడైనా చనువుగా ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంట్లో ఇంత ముభావంగా ఉండే రామం బయట ఎంతో చలాకీగా ఉండేవాడు. తన దేహ సౌష్ఠవాన్ని గురించి, పర్సనాలిటీని గురించి అతనికి గురి నమ్మకం ఉన్నాయి. వాటిని ఎరగా పెట్టి తను చాలా సాధించగలనని అతనికి తెలుసు. అతనికి చాలా అభిరుచులు కూడా ఉన్నాయి. కాలేజీలో స్టేజి ఎక్కి తరచూ ఉపన్యాసాలు దంచేస్తూ ఉండేవాడు. నాటకాల్లో నటించమంటే అతనికి మహాసరదా. అతని రూపంతో, ఈ ఆకర్షణలతో అతను మిగతా వాళ్ళని సమ్మోహితపరుస్తూ ఉండేవాడు. ఎక్కడన్నా తిరగని, ఇంట్లోకి వచ్చేటప్పుడు మాత్రం వెనకదారిన పెళ్లిలా ప్రవేశిస్తూ ఉండేవాడు. అతనికి శీలం పట్ల కూడా ఏమీ శ్రద్ధ లేదు. చేతికి అందిన అనుభవాన్ని జారవిడవడం అతనికి సుతరాము ఇష్టం లేదు. పైగా అతనిలో భోగలాలసతకు తక్కువేమీ లేదు. పైకి కనిపించని ధైర్య సాహసాలు చాలా ఉన్నాయి. సాధ్యమైనంత వరకు ఇంట్లో బయటపడకుండా అతడు జీవితాన్ని ఖర్చు పెట్టసాగాడు. అతను బీఏ ఫైనల్ ఇయర్ చదువుతుండగా ఇంటర్మీడియట్లో మనోరమ అనే ఒక అమ్మాయి ఉండేది. మనోరమ కాలేజీకంతటికీ అందగత్తే. ఆమె తండ్రి పెద్ద ఆఫీసరు. ఆమె రోజూ కాలేజీకి కారులో వచ్చేది. కారు దిగి హంసగమనంతో అలా లోపలికి వస్తూ ఉంటే విద్యార్థులంతా పిచ్చెక్కినట్లు ఆమె వంక చూసేవారు. నిజంగా ఆమె రూపసుందరి. అలాంటి వాళ్లు ఏ రెండు మూడేళ్లకో ఒకసారి కళాశాలల్లో తటస్థపడుతూ ఉంటారు. రామం దృష్టిలో ఆమె ఏనాడో పడింది. కాని ఆమె మిగతా పిల్లల మాదిరి కాదని అతను గ్రహించాడు. ఆమె అందరితోనూ నవ్వుతూ మాట్లాడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. నవ్విస్తుంది, కవ్విస్తుంది. కాని ఆమెను అంతకంటే సమీపించడం కష్టమని తెలుసుకున్నాడు. కాని ఆమె సౌందర్యం అతన్ని ప్రలోభ పెట్టడం మాత్రం మానలేదు. ఇలా ఉండగా ఒకసారి అతను తన ఉపన్యాసం ముగించి స్టేజి దిగి వస్తుంటే ఆమె ఎదురుగా వెళ్లి కంగ్రాచులేట్ చేసింది. థ్యాంక్స్ అన్నాడతను. అని వదిలిపెట్టలేదు. క్రమంగా వాళ్ల ఇంటికి వెళ్లి మాట్లాడడం వరకు నడిపాడు వ్యవహారం. ఆమె తండ్రికి 1000 రూపాయల వరకు జీతం వస్తుంది. ఆమెకు తల్లి లేదు, సవతి తల్లి ఉంది. ఆయనకు మనోరమ ఒక్కతే కూతురు. సవతి తల్లి ఈమెను బాగానే చూస్తున్నట్లు కనపడుతుంది. రామం వివిధ విషయాల్లో పరిచయం ఉన్నవాడు. దేన్ని గురించి అయినా అందంగా మాట్లాడగలడు. మనోరమ ఇంగ్లీషు, తెలుగు చాలా మధురంగా మాట్లాడుతుంది. ఒకసారి ఆమె సౌందర్యం భరించలేక అతను పొరపాటున అన్నట్లు ఆమె పక్కన నిలబడి ఉండగా మోచేత్తో పొడిచాడు. ఆమె వికసించిన ముఖంతో అతని వంక చూసింది. మీరలా చేస్తే చాలా బాగుందండి, మళ్ళీ అనండి అలా అన్నది. అతను ఎలాగూ అన్నాడు. ఇప్పుడు అన్నారే అలా అన్నది ఆమె. అతను ఆమెను మళ్లీ మోచేత్తో పొడిచాడు. మళ్ళీ అనండి అన్నదామె. అతను మళ్లీ అన్నాడు. మీరు బాగా అంటున్నారండి అన్నది ఆమె. ఆమె వెటకారంగా అన్నదో అనుభూతితో అన్నదో అతనికి అర్థం కాలేదు. ఎంత చొరవ ఉన్నా సరే కాస్త ఇబ్బందిగానే ఫీలయ్యాడు. మీరెప్పుడూ నన్ను వెక్రించడేం అని అడిగింది ఇంకోసారి. అతను నాలిక బయట పెట్టి వెక్రించాడు. అబ్బా, ఎంత అందంగా ఉంది మీరు వెక్రిస్తోంటే అని అతని చేత అలా మళ్ళా మళ్ళా చేయించుకుంది. అలా వాళ్ళిద్దరి మధ్య స్నేహం అధికం కాసాగింది. ఆమె ఏమి మాట్లాడినా అందులో పసితనమే కాని తృష్ణ ఏమీ గోచరించేది కాదు అతనికి. ఒక్కోసారి ఇంత అమాయకురాలు ప్రపంచంలో ఉండదేమో అనిపించేది. పుస్తకాల్లో పాత్రల అందంగా, సున్నితంగా, ఆలోచనాత్మకంగా జీవించేది ఆమె. ఎన్నడూ ఎరుగని రామం ఆమెను ఆరాధించడం ఆరంభించాడు. ఆమె కనిపించకపోతే బాధగా, వేదనగా ఉండేది. ఓ సాయంత్రం ఆమెతో మాట్లాడుతూ ఉండగా ఎందుకో అతని ఎడమ కన్ను అదిరింది. భలే కన్ను కొట్టారే అన్నది ఆమె విస్మయంగా. అతను అప్రతిభుడయ్యాడు. లేదు అందామని అనుకున్నాడు. కాని ఇంతలోనే మనోరమ మళ్లీ కొట్టండి కన్ను అంది ఉత్సాహంగా. అతను మళ్లీ అలా చేశాడు. మళ్లీ మళ్లీ అడిగి ఆమె అతనితో అలాగే చేయించింది. ఉన్నట్లుండి అతను మీరు నాకు కన్ను కొట్టండి అన్నాడు. ఆమె కూడా అలాగే కన్ను కొట్టింది. మళ్లీ మళ్లీ ఇలా ఇద్దరూ ఒకరికెదురుగా ఒకరు కూర్చుని చాలాసేపు కన్ను కొట్టుకున్నారు. ఆ రాత్రి సంపుళ్ళమానమైన మనస్సుతో ఇంటికి వస్తూ మనోరమ ఏం చేసినా అసహ్యం ఎరుగని వ్యక్తి, ఈ కాలేజీలోకెల్లా నన్ను అదృష్టవంతుణ్ణి చేసిన అపురూప సుందరి అనుకున్నాడు ఉల్లాసంగా. ఇంతలో అతనికి పరీక్షలు దగ్గరికి వచ్చాయి. పరీక్ష తప్పితే తన పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుందని అతనికి తెలుసు. అందుకని కష్టపడి చదవసాగాడు. కాని చదువులో కూడా మనోరమ అతని దృష్టిపథం నుండి తొలగిపోలేదు. ఆ ద్వంద్వమైన మనస్సుతో సతమతమవుతూ ఎలాగో పరీక్షలు చదివాడు. పరీక్షలు ముగిశాక మనోరమ అతన్ని కలుసుకుంది. బాగా రాశారా అని అడిగింది. తప్పకుండా పాసవుతాను అన్నాడు రామం. అదే నా కోరిక అంది మనోరమ.
ఇక అతను పాస్ అయ్యాడు. కానీ చెప్పుకోదగ్గ మార్కులు మాత్రం రాలేదు. పై చదువులు చదవాలని పెద్ద కోరిక లేదు. కానీ తండ్రి ఎలాగూ అంగీకరించడన్న భయంతో ఎంఏ సీటుకు మాత్రం అప్లికేషన్ పెట్టాడు. అతని నుదుట అదృష్టలేకలేదు, అందుకని సీటు రాలేదు. మరి ఏం చేస్తారు? అడిగింది మనోరమ. అతనికే తెలియడం లేదు, 600 రూపాయల ఉద్యోగం చేసి రిటైర్ అయిన మనిషి తండ్రి. ఈ బీఏ క్వాలిఫికేషన్తో తాను ఆయన అంతస్తుకి ఏమెదుగుతాడు? తండ్రి ముఖం ఎదుట పడ్డానికి కూడా సిగ్గుగా ఉండేది. ఆయన కూడా తన విషయం ఏమీ పట్టించుకోనట్లు ముభావంగా ఊరుకున్నాడు. క్రమంగా ఆ రోజులు గడిచాయి. కొన్ని రోజుల తరువాత పరాయి ఇంట్లో ఉన్నట్లు అనుభూతి కలగసాగింది రామానికి. తిండి తింటూ ఉంటే దయాభిక్షలా ఉండేది. ఇలా సతమతమవుతూ ఉండగా మనోరమ ఒకనాడు తన తండ్రికి ట్రాన్స్ఫర్ అయిన సంగతి చెప్పింది. ఆయనకు విజయనగరం బదిలీ అయింది. అతన్ని విడిచిపెట్టి వెళ్లిపోవడంలో కలిగిన బాధలో నేపథ్యం గుర్తించింది మనోరమ. ఆమెలో పసితనం నశించినట్లయింది, చిలిపితనం పోయింది. ఆమె బాధపడి కళ్లల్లో నీళ్లు తెచ్చుకుంది. అతని జుట్టులోకి చేయిపోనించి రాము అంది ప్రేమగా. ఈ పిలుపుకి అతడి శరీరం రోమాంచితమైపోయింది. కొత్తగా ఏదో స్ఫురించిన అనుభూతి కలిగింది. ఎందుకు కంగనీరు? అన్నాడు లాలనగా. మిమ్మల్ని విడిచిపోలేను అంది మనోరమ. అతని హృదయం కూడా నీరుగా మారింది. కర్తవ్యం స్ఫురించలేదు. ఈ విషయం ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు? అన్నాడు మృదుకంఠంతో. మనోరమ హృదయం విప్పి సిగ్గు విడిచి తనని పెళ్లి చేసుకోమని అడిగింది. రామం నిస్వార్థంగా ఆలోచించాడు. తానింకా తల్లిదండ్రుల మీదే ఆధారపడి ఉన్నాడు. తన స్థితే చాలా అస్థిమితంగా ఉన్నది. పెళ్లి చేసుకుంటే ఏమి సుఖాన్ని పొందగలడు? నా కోసం కొన్ని రోజులు వేచి ఉంటావా అని అడిగాడు. ఎందుకు అని అడిగింది మనోరమ. నేను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను. వెంటనే కాకపోయినా కొన్ని రోజుల్లో దొరకవచ్చు. అప్పుడు నిన్ను స్వీకరిస్తాను అన్నాడు. మనోరమ అంగీకరించింది. ఆమె అలా విజయనగరం వెళ్లిపోయింది. రామానికి తెలుసు తన తండ్రికి తమని పోషించడం కష్టమని. ఆయన రిటైర్ అయిపోయాడు. వచ్చే పెన్షన్ మీద, ఆర్జించిన పొలం వల్ల వచ్చే రాబడి మీద తమ సంసారం జరగాలి. జీవితంలో పైకి రావడం ఎలాగా అని రామం ఆలోచించాడు. ఇంజనీరో డాక్టరో చదవడం తప్పితే పైకి రావడానికి వేరే మార్గమే లేదా? మరి ఇంతమంది ఆఫీసర్లు ఎలా అవుతున్నారు? తాను ఒకవేళ ఎంఏ పాస్ అయినా ఏ కాలేజీ లెక్చరర్గానో ఉద్యోగం వెతుక్కోవడమే కదా, ఏమిటి మార్గం? అతనిలో పైకి రావాలన్న ఆరాటం అధికం కాసాగింది. అన్ని కంపెనీలలో అప్లై చేశాడు. ఏది చూసినా 100-150 రూపాయల ఉద్యోగం మాత్రమే. అందులో ఎన్నాళ్ళకి ఎదుగుతాడు? అతని మనసు వ్యాపారం మీదికి పోయింది. అవును, వ్యాపారం. అదృష్టం ఉంటే వేలకు వేలు సంపాదించవచ్చు. కానీ రిస్క్ లేని వ్యాపారం ఏదీ కనిపించలేదు. ఏదైనా ఫారెన్ కంపెనీ ఏజెన్సీ తీసుకుంటే బాగానే ఉంటుంది. కానీ దానికి బోలెడు డబ్బు డిపాజిట్ కట్టాలి. పెట్టుబడి లేని వ్యాపారం తనకు తెలియదు. ఈ కాంట్రాక్టులు ఇవన్నీ చేయడం ఎలాగో అతనికి ఊహకందని విషయం. ఇలా అతను సతమతమవుతున్న రోజుల్లో పరిచయస్తుడైన ఒక మనిషి కనిపించాడు. ఆయన కెమిస్ట్. చాలా కాలంగా అనేక కంపెనీల్లో పనిచేసి ఆ ఉద్యోగాలు చేయడం ఇష్టంలేక ఏదో ఒక మార్గంలో స్వతంత్రంగా బ్రతుకుదామని ఆలోచిస్తున్నాడు. ఈ ప్రాంతం నుండి సరియైన సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. నేను ఫస్ట్ క్లాస్ అయిన సబ్బుల్ని తయారు చేయగలను. సోప్ ఇండస్ట్రీస్ ప్రారంభిద్దామంటే ఇద్దరం వాటా కలుద్దాం. బిజినెస్ ఇంప్రూవ్ చేసే పూచి నాది అన్నాడు ఆయన. రామానికి అభిప్రాయం బాగానే ఉన్నట్లు తోచింది. కానీ పెట్టుబడి ఎలా వస్తుంది? చెరి ఒక 5,000 వేసుకుంటేనే గాని నడవదని చెప్పాడా పెద్ద మనిషి సోమయాజులు గారు. ఈ విషయం తండ్రి దగ్గర ఎలా బయటపెట్టడమో తెలియక బాధపడ్డాడు. కొన్ని రోజులు తల్లితోనైనా ముభావంగానే ఉన్నాడు. చివరికి ఆమెకే చెప్పక తప్పలేదు. భర్త ఇంత పెద్ద మొత్తం ఇవ్వడానికి ఒప్పుకుంటాడా అని భయపడింది లలితమ్మగారు. కాని రోజురోజుకు రామం పోరు ఎక్కువయ్యేసరికి విధిలేక భయపడుతూ భయపడుతూ భర్తనడిగింది. విశ్వనాథం గారికి వ్యాపారమంటే అసహ్యం. పెద్ద పెద్ద చదువులు చదువుకొని గొప్ప ఉద్యోగస్తులవడమే ప్రయోజకత్వం కాని ఇతర విధానాల పట్ల ఆయనకు గురిలేదు. లలితమ్మగారు మళ్లీ మళ్లీ ప్రాధేయపడేసరికి ఆయన మరీ మండిపడ్డాడు. పైగా తన పెద్ద కొడుకు సమర్థత మీద ఆయనకి ఏమీ నమ్మకం లేదు. ఇలాంటి చచ్చుపనులకి ఒక్క దమ్మిడీ కూడా ఇవ్వను అన్నాడు గట్టిగా అరుస్తూ. ఈ అరుపులు రామం చెవిన పడ్డాయి. అతని అహం దెబ్బతింది. ఈ ఇంట్లో అన్నం తినకూడదన్నంత కోపం వచ్చింది. ఆ సాయంత్రం అలా తీవ్రమైన ఆలోచనలతో వాడిపోయిన ముఖంతో కుళాయి చెరువు వైపు పోతూ సిగరెట్ల కోసం గురువులు కిల్లి కొట్టు దగ్గరికి ఆగాడు. అలా ఉన్నావేం రాంబాబు అని అడిగాడు 45 ఏళ్ల గురువులు. ఆ గురువులు తమ కుటుంబానికి ఎంతో సన్నిహితుడైనవాడు.
మనసేమీ బావుండలేదు గురువులు అన్నాడు రామం బాధపడుతూ. ఏమైంది అన్నాడు గురువులు. రామం కారణం చెప్పాడు. గురువులకి అర్థమయ్యేటట్లు, సానుభూతి కలిగేటట్లు, తన ప్రయోజకత్వం మీద నమ్మకం కలిగేటట్లు చెప్పాడు. సరే నాన్నగారికి నేను చెబుతాలే బాబు అన్నాడు గురువులు జాలిగా. ఆ రాత్రికి రాత్రే వెళ్లి పెదబాబు మనసు కష్టపెట్టవద్దని విశ్వనాథం గారికి ఎంతో నచ్చ చెప్పాడు గురువులు. ఆయన చివరకు 5,000 ఎక్కడినుంచి తీసుకొచ్చేది గురువులు అంటూ గోలపెట్టాడు. పెదబాబు చాలా ఆవేశపడు బాబుగారు. తను అనుకున్నది నెరవేరే వరకు మామూలు మనిషి కాలేడు. అయినా అతనికి ఉద్యోగాలు చేయాలని లేదు. ఎలా ఏర్పడిందో దీనిమీద గురి ఏర్పడింది. ఇందులో పైకి రావచ్చని నాకు కూడా తోస్తుంది. మీరెంత మొండికెత్తినా అతన్ని మరింత మొండివాణ్ణి చేయడం తప్ప వేరే ఫలితమే ఉండదు. నా మాట వినండి అన్నాడు గురువులు హితోపదేశం చేస్తున్నట్లుగా. అతను చెప్పింది నిజమే అయింది. తండ్రి ఎదుటపడి ఏమీ అనకపోయినా రామం మనిషి కఠినుడు కాసాగాడు. ఇంట్లో అన్నం తినడం మానేశాడు. ఎవ్వరితోనూ అసలు మాట్లాడేవాడు కాదు. ఇలా కొన్ని రోజులు జరిగితే అసలు ఇంట్లో నుండి పారిపోతాడేమోనన్న భయం కలిగింది తల్లిదండ్రులిద్దరికీ. ఇక చివరికి రామం కోరిక నెరవేరింది. తండ్రిని ఎంతో పీడించి ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా తాను డబ్బు సంపాదించాలని రామం మర్చిపోలేదు. తన బాధ్యత అతని ముందు హిమాలయ పర్వతమంత ఎత్తున కనపడుతోంది. అందుకని సోమయాజులు గారితో తమ పథకమంతా క్షుణ్ణంగా నిర్ణయించుకుని అప్పుడు రంగంలోకి దిగాడు. తమ పెట్టుబడిది బూడిదలో పోసిన పన్నీరవుతుందా లేక మంచి ఫలితమిస్తుందా అని అతని గుండె వేగంగా కొట్టుకోసాగింది. కాని సోమయాజులు గారు మంచి అనుభవజ్ఞులు. మొదటి ప్రయత్నంగా ఆయన వాళ్లంతా బట్టలు ఉతుక్కునే సోప్ ఫ్లేక్స్ తయారు చేశాడు. చూసిన వారంతా మంచి క్వాలిటీ, చాలా బావున్నాయి అన్నారు. ఇక బాగా ప్రచారం చేసుకోవడంలోనూ పలుకుబడి ఉపయోగించుకోవడంలోనూ ఉంది వ్యవహారమంతా. ఈ బాధ్యత రామం తీసుకున్నాడు. పత్రికల్లో విపరీతంగా ప్రకటనలు చేయించాడు. ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన ఊళ్లన్నీ ఒక్కసారి తిరిగి ఫలితం విజయవంతం చేస్తున్నాడు. వాళ్ల సరుకుకి మార్కెట్ బాగా పెరిగింది. నలుమూలల నుండి ఆర్డర్లు రాసాగాయి. క్రమంగా వాళ్లు అన్ని రకాల సబ్బులు తయారు చేసాగారు. వాళ్ల కంపెనీ సిబ్బంది హెచ్చించి అమ్మకం పెరిగి లాభాలు రాసాగాయి. కొంతకాలమయ్యాక రామం ఓ బరువైన కవరు తెచ్చి తండ్రి ఎదుట నిలబడి ఎంతో ధైర్యం తెచ్చుకుని, మన పెట్టుబడి నాన్నగారు, ఉంచండి, నేనిప్పుడు నా కాళ్ల మీద నిలబడగలిగాను అన్నాడు వినయంగా. విశ్వనాథం గారికి హృదయం ఆర్ద్రమైంది. కన్నులు చెమర్చాయి. కుమారుణ్ణి మనసులోనే ఆశీర్వదించాడు. ఇక ఇదంతా గడుస్తూ ఉండగా ఈ సమయమంతా రామం మనోరమని మరిచిపోలేదు. ఆమెతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూనే ఉన్నాడు. ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆమెను తన దానిని చేసుకుందామని ఉవ్విళ్ళూరుతూనే ఉన్నాడు. ఆమె ఇప్పుడు బీఏలోకి వచ్చింది. ఈనాటికి అతనికి సమయం వచ్చింది. ఇక్కడ ఉండి ట్రాన్స్ఫర్ అయి వెళ్లిన రమణారావు గారు లేరు. వాళ్లమ్మాయి మనోరమ అని ఉంది. ఆమెని నేను పెళ్లి చేసుకుందామనుకుంటున్నానమ్మా అని ఒకనాడు తల్లి ముందు మనసు వెలిబుచ్చాడు. ఆ అమ్మాయిని నేనూ చూశానమ్మా, చాలా అందంగా ఉంటుంది అన్నది అక్కడే ఉన్న ఆశ ఉత్సాహంగా. లలితమ్మగారు మాత్రం మనసులో సంతోషించినా బయటకు మాత్రం మరి వాళ్ల కులం గోత్రం అన్నది గంభీరంగా. మనకు సరిపోయేవే అమ్మా అన్నాడు రామం. చాలా స్వల్పమైన వ్యవధిలోనే వ్యవహారం పరిష్కారమైన మనోరమ ఆ ఇంటికి కోడలుగా వచ్చింది. లలితమ్మగారు కోడల్ని చూసి చాలా మురిసిపోయింది. రామానికి ఇహ జీవితం స్వర్గం అనిపించింది. తాను జీవితంలో కోరుకున్నవన్నీ లభించాయి. మనసు ఇచ్చిన మగువ, ప్రపంచంలో స్థానం, రాసుల రాసుల డబ్బు గడించకపోయినా జీవితాన్ని సునాయాసంగా నెట్టివేయగలిగే వ్యాపారం. పెళ్లి కాకముందు అవకాశం వచ్చినప్పుడెల్లా అతను అనేక వ్యవహారాలు నడిపాడు. ఇప్పుడవన్నీ తలుచుకుంటే అతనికి సిగ్గుగా, బాధగా ఉంది. ఏ పరిస్థితుల్లోనూ అతను మనోరమకు అన్యాయం చేయదలుచుకోలేదు. ఆమెని తన ప్రాణంగా చూసుకోసాగాడు. కాని ఆమెకు ఎడంగా ఉన్న ఈ మధ్యకాలంలో ఆమె వ్యక్తిత్వం ఎంత పెరిగిందో అతను ఊహించలేకపోయాడు. ఆమె స్వేచ్ఛగా ఉండడానికి కోరుకునేది. ఆమెకు ఎన్నో అభిరుచులున్నాయి. ఒక్క క్షణం సోమరిగా, ముభావంగా ఆమె కూర్చోలేదు. రామంలోని ఆకర్షణలు చూసి ఆనాడు ప్రేమించింది. అందుకనే పెళ్లి చేసుకుంది. ఆమె ప్రేమకి ఈనాడు లోపం లేదు. అత్తగారిని గౌరవిస్తుంది, మామగారిని మర్యాద చేస్తుంది. ఇదే జీవిత పరమార్థమని నమ్మడానికి నిత్యమూ ప్రయత్నిస్తూనే ఉంది. కాని ఆమె మనసు అంగీకరించడం లేదు. ఇది కాదు జీవితం, మరేదో ఉన్నదని ఉద్బోధిస్తోంది. నూతనత్వం వెతుక్కోమని ప్రబోధిస్తోంది. ఆమెకు ఈ ఆనందం చాలేది కాదు. ఈ జీవితం ఇరుకనిపిస్తోంది.
అంతులేని విశాలత్వాన్ని వాంఛిస్తోంది. రోజూ ఏదో ఒక కొత్త సంఘటన జరగాలని వెర్రి వ్యామోహంగా ఉండేది. మనోరమ ఎంతో మధురంగా పాడుతుంది. ఆమె తన సన్నని చిత్రమైన కంఠంతో పాడుతూ ఉంటే ఆ శబ్ద తరంగాలు వాతావరణాన్ని మధురపరుస్తాయి, ఎదుటి వారిని ఆకర్షిస్తాయి, కవ్విస్తాయి. ఆమె తన తీయని గొంతుతో మాట్లాడుతూ ఉంటే అస్పష్టమైన వేదన హృదయం లోతు పొడగట్టుతూ పుస్తకంలోని పాత్ర పలుకుతున్నట్లు ఉండేది. సరిహద్దులు ఎల్లలు చికాకుగా ఉండేవి ఆమెకి. ఆమెకు ఎవరితోనైనా హాయిగా సంభాషిస్తుంటే ప్రాణం లేచి వస్తుంది. ఆమె సౌందర్య పిపాసి. సూర్యోదయం, అస్తమయ దృశ్యాలు, అవి ప్రకృతిని ప్రభావింపజేసే సహజ లాలిత్వం పరికిస్తూ మయపరిచిపోతూ ఉండేది. ఎక్కడో ప్రకృతిలో అజ్ఞాత సీమల్లో దేన్నో అన్వేషిస్తూ ఒంటరిగా తిరుగుతున్నట్లు కలలుకనేది. ఆమెకు డాన్స్ అంటే కూడా ప్రాణం. చిన్నతనం నుండి డాన్స్ నేర్చుకుంటూనే ఉంది. కాలేజీలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చింది. ఇక నటన అంటే కూడా చెవికోసుకుంటుంది. అయితే ఆమె రామాన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తూనే ఉంది. అతన్ని ఎన్నో చిలిపి మాటలంటుంటుంది. మాట్లాడుతూ మాట్లాడుతూ అతని జుట్టుని చిందరవందర చేస్తుంది. ఒక్కసారి వెక్కిరించరు అని అమాయకంగా అడుగుతుంది. నాకు కన్ను కొట్టరు అని మారాం కూడా చేస్తుంది. కాని రానురాను రామానికి సహన శక్తి సన్నగిల్లిపోసాగింది. మనిషి తన స్నేహితురాలిలో హర్షించేది ప్రేయసితో హర్షించలేడు, ప్రేయసిలో హర్షించేది ఇంటి ఇల్లాలితో హర్షించలేడు. ఆమె డాన్స్ ఇంకా నేర్చుకుంటాను అంటోంది. ఏదో క్లబ్లో వార్షికోత్సవం జరుగుతోంది, అక్కడ ప్రదర్శన ఇస్తాను అంటుంది. నెలకు రెండు నెలలకు విజయవాడ రేడియో స్టేషన్కి వెళ్లి పాడి వస్తాను అంటుంది. నటించడంలోనే జీవితం సార్థకమవుతుంది, నేను యాక్ట్ చేస్తాను అని అంటుంది. అయితే ఇదంతా తట్టుకోలేని రామం, నువ్వు పుట్టింది డాన్సులు డ్రామాల కోసం కాదు అన్నాడు ఒకసారి. మరి దేనికోసం అని ఆమె ప్రశ్నించింది. అతను కఠినంగా మాట్లాడదామనుకుని కూడా విఫలుడైపోయి, నువ్వు వీటన్నింటికీ అతీతురాలివి అన్నాడు. ఈ మాటకి ఆమె పరవసత్వం పొందింది. కానీ ఇది బలహీనతగా ఆమె అంగీకరించలేదు. తనకు చాలా టాలెంట్స్ ఉన్నాయని, అవి హ్యాండిల్ చేయడం ఎలాగో తెలియట్లేదని బాధపడుతూ ఉండేది. పైగా ఆమె కోసం మగ స్నేహితులు కూడా చాలామంది వస్తుండేవారు. వాళ్లందరూ ఆమె ఇక్కడ చదివేటప్పుడు క్లాస్మేట్స్. వాళ్లతో చనువుగా మాట్లాడడానికి, చొరవగా బయటకి పోవడానికి ఆమెకు భయంగానే ఉండేది. నేను నా ఇష్టప్రకారం చేయలేకపోతున్నాను అని వాపోయేది. అత్తగారికి మామగారికి ఆమె వ్యవహారం ఏమీ నచ్చలేదు. కాని రామం సంపాదనపరుడు. అతని వ్యవహారంలో వేలుదూర్చడం కన్నా వాడే సరిదిద్దుకుంటాడులే అని ఊరుకున్నారు. రామానికిది తీరని మనోవ్యాధిగా పరిణమించింది. మొదట చాలా విశాల బుద్ధితో ఉండాలనుకున్నాడు, కాని ఉండలేకపోయాడు. ఆమె అభిరుచుల్ని గౌరవించాలి అనుకున్నాడు, కాని గౌరవించలేకపోయాడు. ఆమెను ద్వేషించకూడదని అనుకున్నాడు, ద్వేషించసాగాడు. ఆఖరికి అతని ఇష్టానికి వ్యతిరేకంగా ఆమెను అనుమానించసాగాడు. ఒకసారి మనోరమ ధైర్యం చేసి కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ వేడుకల సందర్భంలో నాటకంలో వేషం వేసింది. ఇంటికి వచ్చి, ఎంత బాగుంది ఈ అనుభూతి, అబ్బా చాలా బాగుంది అన్నది తనలో తాను అనుభవిస్తున్నట్లు. రామ్ తల ఎత్తి ఆమె వైపు చూశాడు. అతడి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తన నటన అద్భుతంగా ఉందని అందరూ మెచ్చుకున్నారట. నేను సినిమాల్లో వేస్తే ఎలా ఉంటానంటారు అని ప్రశ్నించింది భర్తను గోముగా. ఈనాడు తనని అడిగినట్లు ఆ సమూహంలో నాటకాల వాతావరణంలో ఎందర్ని అడుగుతుందో మనోరమ. వాళ్ల తెలివితేటల్ని వ్యక్తపరుస్తూ వాళ్లు చమత్కారాలు విసురుతుంటే, స్వార్థం కోసం ఆమెను పొగుడుతూ ఉంటే ఆ మాటలు, ఆ వాతావరణం అంతా అతను ఊహించలేకపోతున్నాడు. మనోరమ అన్నాడు ఎంతో బాధపడుతూ రామం. ఆమె ఆశ్చర్యంగా చూసింది ఆ కంఠధ్వనికి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అడిగాడు రామం. ఆమెకు ఎంతో దుఃఖం కలిగింది. ఎందుకా అనుమానం అని అడిగింది. అట్లయితే నా అభిప్రాయాన్ని గౌరవిస్తావు కదూ అన్నాడు. ఆమె అతనికి దగ్గరికి జరిగి, ఏమిటి చెప్పండి అంది ప్రాధేయపూర్వకంగా. నీకు ఎన్నో అభిరుచులు ఉండవచ్చు మనోరమ, కాని ఇది ఊహా ప్రపంచం కాదు, వాస్తవిక జగత్తు. ఇందులో సుఖంగా జీవించడానికి మనం ఎన్నో పరిస్థితులతో రాజీపడాలి, కొంత త్యాగం చేసుకోవాలి మనల్ని. లోకం నువ్వనుకున్నంత అమాయకమైనది, అందమైనది కాదు. అయినా ఆసక్తులుగా ప్రవత్తులు ఒక దశలోనే మనోరమ. ఈ దశ వేరు. ఒక ఇల్లు, అత్తామామ ఉన్నారు. మా అమ్మా నాన్నగారు చాలా బాధపడుతున్నారు నీ గురించి. రామమామకు సున్నితంగా ఉన్న విషయం చెప్పేశాడు. ఆమె అమాయకంగా అతన్ని చూస్తూ, మీకు ఇష్టం లేదా అని అడిగింది జాలిగా. నా ఇష్టంతో పనిలేదు అన్నాడు రామం.
నాకు చెప్పండి, మీకిష్టం ఉందా లేదా అని అడిగింది మనోరమ. రామం మనసుని పదులపరుచుకుని, నాకు ఇష్టం లేదు మనోరమ అన్నాడు. ఆమె అక్కడ ఒక క్షణం నిలవలేకపోయింది. పక్క గదిలోకి వెళ్లి మంచం మీద వాలిపోయింది. తను ఏం పాపం చేసింది? తనని ఎవరూ ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? తన హృదయం ఎంత నిష్కల్మమైనదో, తన భావాలు ఎంత ఉన్నతమైనవో ఎవరూ గ్రహించరేంటి అంటూ ఏడవసాగింది. ఎంతసేపు తన మనస్తత్వం భావవిహారం తప్ప ఈ లోకం గురించి ఆలోచించదేం అనుకుంటూ రామం మనసులో చికాకు పడసాగాడు. తను కాలేజీలో చదువుతున్న రోజుల్లో ఎంత అల్లర్చిల్లరిగా తిరిగాడు, ఎంత చిద్విలాసంగా తలుచుకుంటే ఈనాటికి అలా ఉండగలడు తను. కాని భర్తగా మనిషికి ఓ బాధ్యత ఉంటుంది. తనలో మార్పు తెచ్చుకున్నాడు. మనోరమ లాంటి మార్పు తెచ్చుకోదేం? చుట్టూ కొన్ని గీతలు గీసుకున్నంత మాత్రాన మనిషి అశాంతిపూరుడు ఎప్పుడూ కాడు. పైగా ఈ చుట్టుగీతలు మానవుణ్ణి ఎంతో ఉదాత్తుణ్ణి చేస్తాయి. మనోరమలోని మృదుత్వం ఎంత ఆహ్లాదకరమైనదో, మితిమీరిన ఆమె వ్యక్తిత్వం అంత అసహ్యాన్ని కూడా కలగజేస్తున్నది. పిల్లలంటే గిట్టదట ఆమెకు. తనకు ఎక్కడ పిల్లలు పుడతారో అని అనుక్షణం హడలిపోతూ ఉంటుంది. ఇలా ఇద్దరినీ ఒక రకమైన అసంతృప్తి అలుముకున్నది. తను చేతులారా తన స్వేచ్ఛని నాశనం చేసుకున్నానని మనోరమ భావించసాగింది. తొందరపడి అతన్ని పెళ్లి చేసుకున్నానని, అతనికి విశాల భావాలు లేవని విచారపడుతూ ఉంది. ఇన్ని భావాలు గల స్త్రీని పెళ్లి చేసుకుని భరించడం ఎంత కష్టమో రామం కూడా తెలుసుకుంటున్నాడు. అతనికి మనశ్శాంతి లేక వ్యాపారం మీద మనస్సు ఎక్కువ నిమగ్నం చేయసాగాడు. ఇక మనోరమ నాకు పిచ్చెక్కుతోంది అని అనుకుంటోంది రోజు. తనలో ఏదో ప్రత్యేకత ఉంది, అది లోకం గుర్తించాలి. తాను విశిష్ట వ్యక్తిగా పరిగణింపబడాలి. కాని తాను ఏమీ చేయలేకపోతోంది, అసమర్థురాలిగా తయారవుతోంది. ఒక్కో రోజు గడిచే కొద్దీ అమూల్యమైన తన జీవితం కూడా పోతోంది. కావాలనుకున్నది పొందలేకపోతున్నది, తనని అంతా మోసం చేస్తున్నారు అనుకుంటూ ఈ సంఘర్షణతో మనఃక్లేశంతో కొన్ని రోజులు గడిచాక ఆమె ఒక రాత్రి ఇంటికి మరీ ఆలస్యంగా వచ్చింది. రామం మేడగదిలో కూర్చుని కోపం ఆపుకోలేకపోతున్నాడు. అతనికి అన్నం కూడా సహించలేదు, మండిపడుతున్నాడు. ఇంకా భోజనం చేయలేదే అని గదిలోకి అడుగుపెడుతూ అడిగింది మనోరమ. ఎక్కడికెళ్ళావు అంటూ గట్టిగా అడిగాడు రామం. ఆ కంఠంలోని కర్కసత్వాన్ని గుర్తించి ఉలిక్కిపడింది ఆమె. భయం వేసింది. కాని తను ఏం తప్పు చేసిందని భయపడ్డానికి అని సమాధానపరుచుకుని ధైర్యంగా నిలబడింది. ఎక్కడికెళ్ళావు మళ్లీ అడిగాడు రామం. మనోరమ జవాబు చెప్పింది. నేను నా ఫ్రెండ్ అరుణ కలిసి అలా సముద్రం వైపు షికారు వెళ్లాం. అక్కడ ఏవో కబుర్లు చెప్పుకుంటూ టైం గడిచిపోయింది. ఏం తప్పా అని అంది. తప్పే అన్నాడు రామం కఠినంగా. మనోరమ ఇలాంటి సమాధాన్ని ఊహించలేదు. అందుకని నివ్వరపోయి మరుక్షణంలో తమాయించుకుని, ఎందుకని, ఇదేమంత తప్పు? మీరు తీసుకువెళ్లకపోతే ఇంకెక్కడికి పోకూడదా అన్నది కోపంగా. పోవచ్చు, కాని వేళాపాలా చూసుకోవాలి అనాలి అనుకున్నాడు రామం. కాని అతని హృదయం భగభగా మండిపోతోంది. కసి తీర్చుకోవాలనిపించింది. పోకూడదు అన్నాడు గట్టిగా. మనోరమ అహం పూర్తిగా దెబ్బతింది. పడగవిప్పిన నాగులా అతనికెదురుగా నిలబడి, ఏం నాకా మాత్రం స్వేచ్ఛలేదా? నేను మీ బానిసనా అంది బుసకొడుతున్నట్లుగా. అతనికి ఆమెని ఇంకా హింసించాలనిపించింది. లేచి నిలబడి గట్టిగా, అవును నువ్వు నా బానిసవే అన్నాడు. ఏమిటి అని అరిచింది ఆమె కోపంతో వణికిపోతూ. అవును నువ్వు నా భార్యవు, నేను నీ చెప్పినట్లు వినాలి. నేను గీచిన గీటు దాటకూడదు. నా అనుమతి లేకుండా ఎక్కడికి పోకూడదు. ఎవ్వరితోనూ మాట్లాడకూడదు. అర్థమైందా అన్నాడు గట్టిగా. చీ, ఇంత మూర్ఖుడివా నువ్వు అంది మనోరమ అసహ్యంగా. మరుక్షణం ఆమె చెంప పేలిపోయింది. ఆమె కళ్ళు గిర్రున తిరిగాయి. భూమి కంపించినట్టు తోచింది. ఎలా చేరుకుందో పక్కగదిలోకి చేరుకుని పరుపు మీద వాలిపోయింది. ఏడవకుండా అలాగే ఉంది. అహం విరుచుకుపడుతోంది. అవమాన భారంతో అంతరంగం ఘాన్నిల్లుతోంది. ఛీ, ఇంతటి పశువునా తను పెళ్లి చేసుకుంది. తను భంగపడింది. అబ్బా ఎంత అసహ్యం అంటూ ఆమె ఒక నిశ్చయానికి వచ్చేసింది. అర్ధరాత్రి చప్పుడు చేయకుండా ఒక చిన్న సూటు కేసులో కాసిని బట్టలు డబ్బు పెట్టుకుంది. నిశ్శబ్దంగా మెట్లు దిగి కిందికి వచ్చి వంటింటి గుమ్మం యూతల పడుకుని ఉన్న వంటవాణ్ణి లేపింది. వంటవాడు లేచాడు. ఇంటి కోడలు అర్ధరాత్రి వేళ వచ్చి తనని మేల్కొలపడం అతనికి కంగారు కలిగించింది. ఏమిటండి అన్నాడు కంగారుగా. నేను మద్రాసు పోవాలనుకుంటున్నాను, నాకు తోడు వస్తావా అని అడిగింది మనోరమ. వంటవాడు యువకుడు, మంచి దేహసౌష్ఠవం కలవాడు. తన శరీరం చూసి ఆడవాళ్లు పరవశులై వెంటపడతారని అతని నమ్మకం. అందులో ఇంటి కోడలు అతనితో చనువుగా ఉండేది.
ఇన్నాళ్ల నుండి తన మీద మనసు ఉంచి కలలుగంటూ ఉంది కాబోలు అనుకున్నాడు. తను ఎలాగూ దేశదిమ్మరే, నాన్న వాళ్లు ఎవ్వరూ లేరు, అవసరం వస్తే వంట పని చేసి ఎక్కడో అక్కడ పొట్ట పోషించుకోగలడు, చేతిలోకి వచ్చిన అవకాశం పోగొట్టుకోకూడదు అనుకున్నాడు. వెంటనే పదండి అన్నాడు. మనోరమ గుండె గబగబా కొట్టుకోవడం లేదు. ఆమె కనీసం సంశయించడం కూడా లేదు. తను పిరికిది కానందుకు గర్విస్తోంది. ఇద్దరూ చడీ చప్పుడు లేకుండా బయటికి వచ్చి అలా చీకట్లో కలిసిపోయారు. తరువాత కథ వచ్చే భాగంలో విందాం. ఇక సెలవు.